నమస్తే, వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. తిత్లీ తుఫాన్ సమయంలో దెబ్బతిన్న కొబ్బరి, జీడి మామిడి తోటలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇచ్చిన పరిహారానికి రెట్టింపు ఇస్తామని పాదయాత్రలో జగన్ ప్రకటించారని, అయితే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్నా ఆ దిశగా పరిహారం అందలేదని సంఘం జిల్లా నాయకుడు బమ్మిడి ఆనందరావు, టి భాస్కర్ రావు, వి రామకృష్ణ, డి భానుమతి వజ్రపు కొత్తూరులో అన్నారు. ఎండనక వాననక రాత్రనక పగలనక రైతులు తన జీడి పంట కోసం ఆరగాలం కష్టపడి పండిస్తున్నటువంటి జీడి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఈరోజు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రధానంగా పలాస నియోజకవర్గంలో పలాస, అలాగే వజ్రపుత్తూరు, మన్సా మండలం, అలాగే గిరిజన ప్రాంతాల్లో ప్రధానంగా రైతులందరూ ఆధారపడే పంట జీడి, కొబ్బరి. గత కొద్దికాలంగా ఇంతకుముందు అయితే బస్తా 80 కేజీల బస్తాకేమో 10,000 ఇచ్చేవారు, అదే రాను రాను అలాగా బస్తా ధర క్షీణించిపోతూ చూస్తే జీడిపప్పు రేటు 800-900 అమ్ముతున్నది మార్కెట్లో, కానీ జీడి పెక్కల ధర మాత్రం రాను రాను అలాగా తగ్గిపోతూ వస్తుంది. గత కొంతకాలంగా రైతులు దీనిపైన గిట్టుబాటు ధర కావాలని కొన్నేళ్ళుగా పోరాటం చేస్తున్నారు, అయినా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. గత 2020లో రైతులందరూ ఆందోళన చెంది రోడ్ల మీద పడితే ప్రభుత్వం దాన్ని జోక్యం చేసుకొని మేము రైతు భరోసా కేంద్రాల ద్వారా మేము జీడి పిక్కలు కొంటామని చెప్పేసి గ్రామీణ ప్రాంతాలలో మొత్తం సర్వే చేయడం కూడా జరిగింది. ఆ సర్వే చేసిన పిక్కలు ఎన్నైనాయి, ఏమైనాయి, అసలు కొన్నారా రైతుల నుండి? పిక్కలు కొనలేదు. కొనబడినటువంటి వాళ్ళు మళ్ళీ రైతులేమో వివిధ పోరాటాల రూపంలో రోడ్డెక్కితే ప్రభుత్వం జోక్యం చేసుకొని 10,000 గిట్టుబాటు ద్వారా ఇప్పిస్తానని చెప్పేసి మన స్వయంగా మన మంత్రివర్యులు మనకి మాట ఇచ్చారు. ఇప్పటికైతే గ్రామ సచివాలయాల ద్వారా రైతు భరోసా కేంద్రాలు ప్రతి గ్రామానికి పెట్టున్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా మీరు సర్వే చేయించండి, ఏ రైతు దగ్గర ఎన్ని పిక్కలు ఉన్నాయో ఆ కొనుక్కొని మీకు ఎన్ని పిక్కలు మీకు లెక్కలు వస్తాయి. రైతుల ద్వారా మీరే స్వయంగా మీరే కొనండి, కొనేసి రైతుకి గిట్టుబాటు కల్పించి ఆ రైతుకి పండించినటువంటి పంట కష్టానికి మీరు ప్రతిఫలం ఇవ్వమని చెప్పేసి ఈ విధంగా రైతు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 2017లో తిత్లీ తుఫాను ఇరుసుకుపడడం వల్ల ఉద్దాన తీర ప్రాంత రైతులు తీవ్రంగా జీడి, కొబ్బరి నేల కొరికి నష్టపోయారు. ఈ నష్టపోయిన రైతాంగానికి చంద్రబాబు నాయుడు ఇచ్చిన నష్టపరిహారానికి రెండింతలు చేసి ఆ రైతాంగాన్ని ఆదుకుంటామని ఆనాటి పాదయాత్రలో వైఎస్ జగన్ గారు ప్రజలకి, రైతులకి హామీ ఇచ్చారు. ఆ మేరకు రైతాంగం మాకేదో కొంత వస్తుంది కదా అని సంతోషించారు. ఆ సంతోషం మీద ఈవేళ నీళ్లు చల్లినట్లు అయింది. ఇంతవరకు బడ్జెట్లో 150 కోట్లు పెట్టి అది కానీ తర్వాత 98 కోట్ల రూపాయలు ఇచ్చినట్టు జీవో ప్రకటనలు వచ్చినప్పటికీ ఈవేళటికి రైతాంగం చేతుల్లోకి 1 పైసా కూడా చేరలేదు. రెండోది, ఈవేళ రైతాంగం ఆత్మ చేసినటువంటి పెట్టుబడులు పెరిగి అప్పులు చేస్తున్నారు. ఆ అప్పులు తీర్చలేక రైతాంగం ఆత్మహత్య చేసుకుంటుందని ఒక ప్రభుత్వం ఒక పక్కన చెప్తుంది. రెండో పక్క ఆ రైతుకు వచ్చేటటువంటి సమస్యని, గిట్టుబాటు ధరని పరిష్కరించడంలో విఫలం చెందుతుంది. దీన్ని వెంటనే పాలకపక్షం కలుగు చేసుకొని రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చినట్టు ప్రయత్నం చేయాలని, ఆ రైతాంగానికి అండగా నిలవాలని కౌలు రైతులు సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. బమ్మిడి ఆనందరావు, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.